అసెంబ్లీలో కూర్చోబెడితే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు. అసలు అసెంబ్లీ అంటే ఎలా జరగాలి, ప్రజల యొక్క భవిష్యత్తు అసెంబ్లీలో ఎలా ముడిపడి ఉంటుంది అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేసి ఆ విధంగా పనిచేస్తారు. కానీ ప్రజలకు కూడా ఆలోచన లేదు. ఆ నిమిషం మనకి చేతిలో డబ్బులు పండియా లేకపోతే మన ఇంట్లో ఆ రోజు గడిచిపోయిందా అన్నట్టు ఆలోచిస్తున్నా తప్పితే భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తే ఏదైనా పట్టపత్రులు కొంచెం ఆలోచించారు అని చెప్పని టీడీపీ వాళ్ళు బాగా అనుకుంటున్నప్పటికీ కూడా దాని వెనకాల జనసేన యొక్క వ్యూహం ఉంది. జనసేన వ్యూహం లేకపోతే ఆ పట్టపత్రులు కూడా ఈ రోజు కూడా ఆ ఫలితాలు వేరుగా ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, ఇలాంటి సందర్భాలు రాకూడదు, ఇలాంటి పరిపాలన ఉండకూడదు అని చెప్పనే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. మారాలి, ఈ పరిస్థితులు మారాలి, వ్యవస్థ మారాలి. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ప్రతి వ్యవస్థలో కూడా మార్పు రావాలి. రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుగానే మాత్రమే రావాలి. అలాంటి రాని పరిస్థితుల్లో మధ్యవర్తంగా ఉండాల్సిన అసెంబ్లీలు అవ్వచ్చు లేదంటే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మధ్యవర్తంగా కాకుండా ఒక శాసనం చేసే విధంగా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజా అభిప్రాయం ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అధికారంలో ఉండి మేమే మాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మేమే తీసుకుందాం అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు అలా ఇస్తేనే ఇలాంటి సమస్యలు ప్రతి దానికి కూడా అసలు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కాంట్రవర్సీ తప్పితే పాజిటివ్ గా ఏదైనా బిల్ పాస్ అవుతుందండి. అలాంటి కాంట్రవర్సీ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలి కదా, ప్రతిపక్షాల నిర్ణయాలు కూడా తీసుకోవాలి కదా. ప్రజల నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతిపక్షాల నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో ఒక మ్యాండేట్ వచ్చినంత మాత్రాన ప్రతిపక్షమే లేకూడదు. లేదు అసలు వాళ్ళు చులకన